బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా చివరి నాలుగైదు వారాలు ఉండి అనగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్లోకి పంపించడం జరుగుతుంది ఈసారి కూడా కంటెస్టెంట్స్ను ను పంపించారు మొదటి రోజు అఖిల్ అభిజిత్ హారిక అవినాష్ అమ్మలు వచ్చి హౌస్లో ఎమోషనల్ టచ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇక మిగిలిన కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజు హౌస్లోకి రాబోతున్నట్టు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను విడుదల చేసింది ప్రోమోని ఒక్కసారి గమనిస్తే మొదటిగా సోహెల్ తండ్రి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు వచ్చి రాగానే సోహెల్ అని గట్టిగా ఆరవడంతో ఫ్రీజ్లో ఉన్న సోహెల్ కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి ఆ తర్వాత బిగ్ బాస్ సోహెల్ను తప్ప మిగిలిన వారిని రిలీజ్ చేస్తే అఖిల్ వెళ్ళి సోహెల్ను ఓదార్చుతున్నాడు ఇక సోహెల్ వెళ్ళి తన తండ్రితో మాట్లాడుతూ అందరూ బాగున్నారా అమ్మ బాగుందా నా బెంగ మొత్తం అమ్మ గురించే అని చెప్పగా మేం బాగున్నాం నీ గురించే మా ఆలోచన ఒక్కోసారి ఒక్కోలో ఉంటున్నావంటూ సోహెల్ గాలి తీసేశాడు ఇక హరియానా తన వెల్ విషర్ను ను చూడగానే కంటతడి పెట్టుకుంది ఓ సమయంలో మా అమ్మ మా చెల్లి కూడా నాకు సపోర్ట్ గా లేదు తిను మాత్రం నాకు సపోర్ట్ గా ఉన్నాడు ఐ లవ్ యూ విన్ను అంటూ ఎమోషనల్ అయింది ఆ తర్వాత బట్టలు లేవు చెప్పులు లేవు పంపండి అని చెప్తుంటే ఓ మొబైల్ ఫోన్ కూడా పంపండి మాట్లాడుతుందంటూ అవినాష్ జోక్ చేస్తున్నాడు ఇక లాస్ట్ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి తన కొడుకు జున్ను గురించి గుర్తు చేసుకొని క్షణం లేదు ఒకసారిగా జున్నును బిగ్ బాస్ హౌస్లో చూడగానే ఇయర్లోని అమ్మ ప్రేమ కన్నీళ్ల రూపంలో ఉప్పొంగి బయటకొచ్చింది జున్నును చూసిన ఆ క్షణంలో లాస్టియా ముఖం వెలిగిపోయింది ఇక తన భర్త కూడా వచ్చి లాస్యాతో మాట్లాడుతున్నాడు చివరిలో ఏంటి ఏంటి అంటూ ఆంటీ అనకండి అంటూ హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడుతున్నాడు అయితే ఏడు మంది కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వచ్చినా మోనల్ కుటుంబ సభ్యులు రాలేదు మోనల్ అమ్మగారి వాయిస్ వినబడగానే మోనల్ ఏడుపు మొదలు పెట్టింది మోనల్ నువ్వు ఆట బాగా ఆడుతున్నావు నేను నిన్ను చూడటానికి హైదరాబాద్ కి రాలేదు అని చెప్పగానే మోనల్ వాష్రూమ్ లోకి వెళ్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది